నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పని నుంచి తొలగించిన కార్మికులను వెంటనే పనిలో పెట్టుకోవాలి. చిత్తూరులో డిమాండ్ చేసిన సిపిఐ ఏఎచ్యుసి నాయకులు. యువతను మత్తుకు బానిస చేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠ అరెస్ట్. దాడిలో సుడాన్ దేశస్థుడిని కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన చిత్తూరు ఎస్పీ దిశాంత్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. స్పందన కార్యక్రమంలో వచ్చే వినతుల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ పిలుపునిచ్చారు. చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి సామాజిక వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వందలాది మంది అర్జీదారులు కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పని నుంచి తొలగించిన కార్మికులను వెంటనే పనిలో పెట్టుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కోదండయ్య హెచ్చరించారు. సోమవారం చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజన్, కోదండయ్య మాట్లాడుతూ పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేసే పోరాటానికి సంఘీభావంగా సిపిఐ చిత్తూరు పట్టణ కార్యదర్శి గోపీనాథ్, ఏఐటియుసి నాయకులు దాసరి చంద్ర, సత్యమూర్తి, గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గోవింద స్వామి, నాయకులు రాజేంద్ర, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమన్న తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు, నగదు, బంగారు, వివిధ బ్యాంకులలోని డిపాజిట్ల వివరాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు తెలిసేలా టిటిడి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల వెంకన్నకు సమర్పించిన కానుకలు పరమ పవిత్రమైనవని, నిప్పుతో సమానమని, దుబారా ఖర్చుల నియంత్రణపై కూడా టిటిడి ప్రత్యేక దృష్టి సారించి టిటిడి ధర్మకర్తల మండలి సమావేశాన్ని సైతం తిరుపతిలోని టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో నిర్వహించాలన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో ఇచ్చిన భూ విరాళాలను ప్రతి రాష్ట్రంలో ఉన్న లోకల్ అడ్వైజరీ కమిటీ ద్వారా సంరక్షించి సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించి హిందూ ధార్మిక కార్యక్రమాలను వినియోగించాలన్నారు. శ్రీవారి డిపాజిట్లు మెచ్యూరిటీ తర్వాత ప్రభుత్వ బాండ్లతో మార్చేస్తున్నారని, అటువంటి భక్తుల అపోహలకు టిటిడి అధికారులు భరోసా ఇస్తూ బహిరంగ ప్రకటన చేయటం శుభ పరిణామమన్నారు. శ్రీవారి ట్రస్ట్ దర్శనం ఒకరికి టికెట్ ధర 10,500 తీసుకుంటున్నారని, కనీసం దంపతులను లేక ఇద్దరిని ఓ టికెట్పై అనుమతించేలా టిటిడి పాలక మండలిలో సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి పరమ పవిత్రమైనటువంటి కానుకలు నగదు రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఏ బ్యాంకుల్లో ఎన్ని వేల కోట్లు
డిపాజిట్లు చేస్తున్నాము అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం బహిరంగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు తెలిసే విధంగా ప్రకటించడాన్ని శ్రీవారి భక్తునిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానండి. అదే విధంగా తిరుమలకి స్వామివారికి సంబంధించి భూములు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో మంది దాతలు భూ విరాళాలుగా ఇచ్చారండి. ఆ భూములు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా టీడీపీ మీద ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆ స్థలాలను సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఇతర రాష్ట్రాల్లో అనేక పర్యాయాలు చూస్తున్నాం. ఎంతోమంది ఆక్రమణలకు గురవుతున్నాయి, కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా, అక్కడ లోకల్ అడ్వైజరీ కమిటీలు ఉన్నారు కాబట్టి ప్రతి రాష్ట్రంలో వాళ్ళ సూచనల్ని పరిగణనలోకి తీసుకొని ఆ స్థలాలని టీటీడీకి ఉపయోగపడేలా మీరు చర్యలు చేపట్టాలని చెప్పని, అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ 10,500 రూపాయలు మీరు భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. దానిలో 10,000 రూపాయలు ట్రస్ట్కు పోతా ఉంది అని చెప్తున్నారు. దాని మీద భక్తులలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. 500 రూపాయలు టికెట్లో ముద్రిస్తున్నారు. 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్కి వెళ్తా ఉందని చెప్తున్నారు. దీని మీద కూడా భక్తులలో పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అకౌంట్ దాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చి ఒకే టికెట్ 10,500 రూపాయలు మీరు భక్తుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కింద ఆ టికెట్ మీద 10,500 రూపాయలని ముద్రించి ఇస్తే ఎటువంటి అనుమానాలు ఉండవండి భక్తులకి. ఈరోజు కళ్యాణోత్సవం 1,000 రూపాయలు తీసుకుంటారు, టికెట్ మీద 1,000 రూపాయలను ముద్రిస్తారు. అదేవిధంగా VIP బ్రేక్ 500 తీసుకుంటారు, 500 రూపాయలని ముద్రిస్తారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ టికెట్టు అని మీరు బహిరంగంగా అక్షరాలతో మీరు ముద్రించి టికెట్ విడుదల చేసినట్లయితే భక్తులకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసిన వారు అవుతారు. ఆ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ధర్మకర్తల మండలి ఆలోచించాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయం మారుమోగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయటంతో భక్తజన సాంద్రంగా మారింది. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయంకు భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో ఎక్కువ మంది మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆలయ తరపున ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన స్థలంలో కార్తీక దీపాలు వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలోనే భక్తులు దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. యువతను మత్తుకు బానిస చేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో సుడాన్ దేశస్థుడితో సహా 6 మంది ఉన్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు చిత్తూరు జిల్లా SP రిషాంత్ రెడ్డి తెలిపారు. మెపిడ్రన్ అనే డ్రగ్స్ ను తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలలో యువకులకు సరఫరా చేస్తుండగా చిత్తూరు DSP సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ సరఫరా ముఠాను అరెస్టు చేసినట్లు SP సోమవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 34 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్, 3 సెల్ఫోన్లు, 1 వేవింగ్ మిషన్, డ్రగ్స్ వాడటానికి ఉపయోగించే సిరంజిలు స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు. అలాగే కేసులో 2వ నిందితుడు అయిన సుడాన్ దేశస్థుడు అహ్మద్ ఒమర్ అహ్మద్ సయ్యద్ అలియాస్ షాలుపా నుంచి పాస్పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, వీసా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరా ముఠాను అరెస్టు చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని SP అభినందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు DSP సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్తూరులో డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో ఇరువరం జంక్షన్ దగ్గర మనము చెక్ చేస్తూ ఉండగా ఒక గ్యాంగ్ వచ్చేసి మనకు పట్టుబడి జరిగింది. సుమారుగా వీళ్ళందరూ కూడా చిత్తూరుకి సంబంధించిన వాళ్ళు. ఒకతను మాత్రము సుడాన్ దేశానికి సంబంధించినటువంటి ఉమార్ అనే అతని వ్యక్తి కూడా దాంట్లో ఉండడం జరిగింది. అతను బెంగళూరులో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు, బట్ ఇక్కడ ఈ డ్రగ్స్ సేల్ చేయడానికి ఈ చిత్తూరుకి రావడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారుగా మనం 34 గ్రాముల MDMA, ఇది మామూలుగా ఎక్స్టసియం అని పిలుస్తారు లోకల్గా, MDMA అనే ఒక డ్రగ్ని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మన చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్లో విద్యార్థులకి అమ్ముతున్నట్టుగా మనకి సమాచారం. దానిపైన ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఈ కాలేజెస్ ఏవేవి ఉన్నాయి ఏంటి అని చెప్పి. ప్రస్తుతానికైతే ఈ సుడనీస్ ఎవరైతే ఉన్నాడో ఓమర్ అనే వ్యక్తి, అతను ఆల్రెడీ తన పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. కాకపోతే ప్రీవియస్లీ మ్యాంగ్లూర్ సిటీలో కూడా ఒక డ్రగ్ కేసులో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది 2nd కేసు. సో కాబట్టి అతను దేశం విడిచి వెళ్లకుండా ఉండేదానికి FRRO గారు కూడా ఒక ఆర్డర్ ఇచ్చున్నారు.
సబ్సిక్వెంట్లీ వీళ్ళు మనము వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ డ్రగ్ అన్ని ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్స్కి పేరెంట్స్ కూడా ఒక విజ్ఞప్తి, దయచేసి ప్లీజ్ కీప్ ఎ వాచ్ ఆన్ యువర్ చిల్డ్రన్ బికాజ్ ఇట్లా యంగ్ ఏజ్లో ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తద్వారా జీవితాన్ని నాశనం చేసుకున్న సంఘటనలు మనం చాలా చూస్తున్నాము. డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు మేక్ ష్యూర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మన జిల్లాలో ప్రవేశించకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ రిజల్ట్ వచ్చింది. ప్రజలందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీకు తెలిసి దయచేసి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా ఎవరైనా సరే పిల్లలు కానీ ఎవరైనా అమ్మడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ డ్రగ్స్ సంబంధించి సమాచారం ఉంటే దయచేసి ఎస్సీబీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దయచేసి తెలపగలరు. లైంగిక వేధింపుల నిర్మూలన, మహిళా సంరక్షణ, మహిళలు అక్రమ రవాణా నిర్మూలించడంపై శ్రీకాళహస్తిలో సిడిపిఓ శాంతిదుర్గ, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని కైకాల వీధిలోని అంగన్వాడీ స్కూల్ నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, అరుణ్, సిడిపిఓ శాంతిదుర్గ, సూపర్వైజర్ హరిత, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటరీ, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు. సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ లైంగిక వేధింపుల నిర్మూలన, మహిళా సంరక్షణ, మహిళలు అక్రమ రవాణా నిర్మూలించడంపై ప్రతి ఒక్కరూ సహకరించాలని, అలాగే మీ చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. పరిసర ప్రాంతాలు గమనిస్తూ సందేహం ఉంటే మీ టీచర్లకు లేదా పారాలీగల్ వాలంటీర్ల ద్వారా మాకు తెలిపితే తగిన పరిష్కారం చూపుటకు ప్రయత్నిస్తామన్నారు. న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యంగా చిన్నపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు న్యాయ సహకారం ఉచితంగా అందిస్తామని, మీ ఊరిలో ఏ సమస్య ఉన్నా తమకు తెలియజేయాలన్నారు. అలాగే న్యాయ సలహాలకు 1500 ఫోన్ నంబర్కు తెలియజేయవలసిందిగా కోరారు. గుట్టి వీటిల్లో ప్రధాన భాగాలుగా ఉంది. అక్కడి నుంచే అందరినీ తరలించడం జరుగుతుంది. ప్రతి ఏరియాలోనూ దీనికి సంబంధించిన ఈ సమ్ ఏరియాలో వీటికి సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి మీ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉంటే ఇమీడియట్ గా మాకు తెలియజేయండి. మేము వాటిని మా పై అధికారికి చెప్పి మేము తొందరగా దాన్ని నిర్మూలించడం ప్రయత్నం చేస్తాము. ఎవ్రీ మంత్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అన్ని ఓపెన్ గా చెప్తారు. అంటే ఇంట్లో ఏమైనా పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎవరన్నా ఇష్టపడుతున్నారా, వీరు స్కూల్లో ఏమైనా హరాస్మెంట్ ఉందా, ఇది కూడా జరుగుతుంది, జరిగిపోయిన తర్వాత ఎప్పుడో రాకుండా మీరు మంత్రి ఒకసారి వాళ్ళతో మనము మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ అవుతారు. ట్రాఫికింగ్ చైల్డ్ అబ్యూజ్, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్, అదేవిధంగా స్కూల్ మానేసి ఇవన్నీ కూడా లోన్ అవ్వడానికి ముఖ్య కారణము స్కూల్ మానేసి ఇంట్లో ఉంటారు. డ్రాప్ అవుట్స్ అనే వాళ్ళు లేకుండా మనం చేస్తే ఆటోమేటిక్గా అందరూ ఎక్కడైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉంటే ఇటువంటి వాటికి లోన్ అవ్వడం తక్కువ అవుతుంది. తాను అరెస్ట్ అయిన వెంటనే నర్సీపట్నం ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ చేపట్టడంపై టీడీపీ నాయకులు అయ్యన్న పాత్రుడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మన 2 అర్ధరాత్రి మీద సిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ఏ విధంగా ప్రవర్తించారు, అర్ధరాత్రి మీద నన్ను అరెస్ట్ చేసి ఏ విధంగా తీసుకెళ్లారు అన్న సంగతి మీ అందరు కూడా చూశారు. తీసుకెళ్లి నన్ను విశాఖపట్నంలో కూడా ఉదయం సాయంత్రం వరకు కూడా సిఏడి ఆఫీసులో కూర్చోబెట్టిన సంగతి కూడా మీరు చూశారు. దాన్ని మీరందరూ కూడా నిరసిస్తూ 3 మీరు చేసిన బంద్ నేను చూశాను, వీడియోలో చూశాను, మన వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. నా మీద అంతా అభిమానంతో మీరు చేసిన బంద్ స్వచ్ఛందంగా మీరు బంద్ చేశారు. ఎవరు కూడా బంద్ చేయమని చెప్పలేదు మీకు. అయినా సరే అభిమానంతో నాకు జరిగిన అన్యాయానికి, నా మీద జరిగిన దాడికి మీరు స్వచ్ఛందంగా బంద్ చేశారు. చాలా ఆనందపడ్డాను నేను. ఎందుకంటే అటువంటి సమయంలో మీ తాలూకు అండదానలో నాకు ఎంతో ఊరట కలిగించాయి. దాంట్లో ముఖ్యంగా బ్యాంకుల వాళ్ళు కానివ్వండి, కిరాణా వర్తకులు కానివ్వండి, బట్టల షాపు వాళ్ళు కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, అలాగే హోటల్స్, రెస్టారెంట్లు కానివ్వండి, ఆఖరి ఎల్ఐసి పోస్ట్ ఆఫీసులు కూడా బంద్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, పెట్రోల్ బంకుల వాళ్ళు కానివ్వండి, కూరగాయల మార్కెట్లు కానివ్వండి, అదేవిధంగా స్కూల్స్, కాలేజీలు కూడా. ఇంకో విషయం ఏంటంటే స్కూల్స్ మీద, కాలేజీల మీద ఆఖరి డిఈఓ దగ్గర నుంచి, ఎంఈఓల దగ్గర నుంచి, ఆర్డీఓల దగ్గర నుంచి మీ స్కూల్స్ తెరవకపోతే మీ స్కూల్ పర్మిషన్ రద్దు చేసేస్తామని కూడా బెదిరించారు. బెదిరించినప్పటికి కూడా మా నాయకుడికి అన్యాయం జరిగింది, మా వాడికి అన్యాయం జరిగింది, కాబట్టి మేము మూసే తిరుగుతాం, కాదు మా పర్మిషన్ రద్దు చేసుకోండి అని కూడా చెప్పి అంత డేరింగ్ గా ముందుకు వచ్చి నేను ఎంత అభిమానించి నాకు నన్ను నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే అంతేకాకుండా మీతో పాటు
व्यापारस्तु बल्लू मीद व्यापार कूरगा व्यापार व्यापारस्ट बंद प्रकटिंचार नेनु राजकीय संपूर्ण बंद गानी स्वच्छंद बंद गानी चूडलेदु ఆ విధంగా నామ ప్రేమతో కానివ్వండి గౌరవంతో కానివ్వండి అభిమానంతో కానివ్వండి మీరందరూ కూడా మీరు చేసిన బంధుకి నిజంగా నేను ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు చేసిన చూపించే ప్రేమకి నాకు ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ కూడా అంతే ప్రతి ఒక్కరికి ఈ బంధులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి నా నమస్కారాలు తెలియజేయ ఉద్దేశంతోటే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి మనం చేసి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మునుగోడు బై ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెరపలకు వచ్చిన ఎంపీ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, అన్నదమ్ముల స్ఫూర్తితో నేటికి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. ఇక రాబోయే పార్లమెంటు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంతో రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు స్వామివారి ఆశీస్సులతో ప్రభుత్వంతో పోరాడి నెరవేర్చుకునే విధంగా కృషి చేస్తామన్నారు. తెలంగాణలో జరిగిన బై ఎలక్షన్లో ఫలితాలు తెలంగాణలో అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనం చాలా వైభవంగా జరిగాది. చాలా సంతోషంగా ఈరోజు దర్శించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ కుటుంబ సభ్యులతో బయలుదేరుతున్నాం. చాలా సంతోషం. తిరుమలకి ఎప్పుడు వచ్చినా మరి పాత గుర్తింపులు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేనో అదే వాతావరణం. స్ఫూర్తితో అన్నదమ్ములుగా వేరవుతామనుకున్నామో అదే స్ఫూర్తి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఈ రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏ అయితే హామీలు ఇచ్చారో రెండు రాష్ట్రాల అభివృద్ధి కొరకు, ఆ హామీలన్నీ కూడా శ్రీవారి ఆశీస్సులతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తే రెండు రాష్ట్రాల ప్రజలకు ఇంకా సంక్షేమము అభివృద్ధి కొనసాగటానికి ఒక మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు నిన్న తెలంగాణలో జరిగిన బై ఎలక్షన్ తీర్పు మళ్ళీ ఒకసారి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి అదో నిదర్శనము. కేసీఆర్ గారి నాయకత్వము అది ప్రజలు ఎంత స్పష్టతతో చూపించారనేది నిన్నటి ఎలక్షన్ ఏర్పడింది. తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు దేశ ప్రజలందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలని భగవంతుడితో ప్రార్థించుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు, శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి పరిపూర్ణానంద ఆలయం వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తగదని, తిరుమలలో స్వామివారే ప్రధానమని, క్షేత్రం యొక్క పవిత్రత ఔన్నత్యాన్ని మాత్రమే బయట వ్యక్తపరచాలన్నారు. పవిత్రమైన తిరుమల కార్తీక దామోదర మాసం ఇదని, ఈ మాసంలో ఈశ్వరుని మహావిష్ణువుని ఒక అభేద స్వరూపంగా ఆరాధిస్తామన్నారు. ఇక హరిహర స్వరూపంగా శ్రీ అయ్యప్ప స్వామివారికి ఆరాధనలు చేస్తామని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కార్తీక దామోదర మాసం, ఈ మాసంలో ఈశ్వరుణ్ణి మహావిష్ణువుని ఒక అభేద స్వరూపంగా ఆరాధిస్తాం. దానికి ప్రతీకనే హరిహరుల యొక్క స్వరూపంగా అయ్యప్ప స్వామి వారిని మనం ఆరాధిస్తుంటాం. కాబట్టి ఈ మాసంలో తిరుమలకి రావడం, అలాగనే ఈ మాసంలో ఈశ్వర దర్శనం, వెంకటేశ్వరుని దర్శనం, ఇద్దరి దర్శనం కూడా అద్వితీయం, మహాపుణ్యం అనేటువంటిది మన పురాణాలు చెప్తున్నాయి. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తిరుమల పైన ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రత్యేకించి ఎవ్వరు విఐపీలు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఇక్కడ స్వామియే ప్రధానం. ఇంకా ఏరే రాజకీయం కానీ
ఏ పార్టీల గురించి గాని ఇంకొకటి గాని మాట్లాడకుండా ఈ క్షేత్రం యొక్క పవిత్రత ఈ క్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని నిలుపుకునేలాగా రాజకీయ నాయకులు గాని పార్టీలకు సంబంధించిన వాళ్ళు గాని ఎవరైనా సరే కేవలం దానికి పరిమితమై స్వామి యొక్క సేవలో మాత్రమే స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని మాత్రమే మనం బయటికి వ్యక్తపరిచేలాగా ఈ పవిత్రతను కాపాడుకోవాలని నా యొక్క విజ్ఞప్తి కాబట్టి నాయకులందరూ ఇది గుర్తించదగ్గ అంశం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పని నుంచి తొలగించిన కార్మికులను వెంటనే పనిలో పెట్టుకోవాలి చిత్తూరులో డిమాండ్ చేసిన సిపిఐ ఏఎచ్యూసీ నాయకులు యువతను మత్తుకు బానిస చేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠ అరెస్ట్ దాడిలో సుడాన్ దేశస్థుడిని కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన చిత్తూరు ఎస్పీ నిశాంత్ రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం।